हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मिस्टर एंड मिसेस स्वाति मेघराज। मा वीडियोस गनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेयर चेयंडि, सब्सक्राइब चेयंडि, कमेंट कूडा चेयंडि। अंड ई रोजु व्लॉग वच्चेसि रंजान ईद स्पेशल चूडंडि, मीरु कूडा मेमु कूडा एं चेस्तुन्नामु, शीर कुर्मा प्रिपेर चेयबोतुन्नामंडि। యాక్చువల్లీ మా ఆయన లేట్ లేసారు, అందుకే వీడియో ఫస్ట్ నుండి తీయడం కుదరలేదు. నేను వచ్చేసి ఏమేమి తీసుకున్నాను, ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నా చెప్పేస్తాను. పాలు 2 లీటర్స్ తీసుకున్నా, 4 ప్యాకెట్స్ పెద్దవి. అండ్ ఇది వచ్చేసి ఇలాచీ పౌడర్ కొంచెం తీసుకున్నా. అండ్ డ్రై ఫ్రూట్స్, ఇది ఏమంటారో నాకు తెలియదు, సీరియస్లీ ఏమనుకోకండి. అండ్ ఇది వచ్చేసి కాజు నానబెట్టుకున్నాం. ఇది కాజు, ఇది బాదం. సారీ సార్, ఇది కాజు, ఇట్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని. ఇది బాదం నానబెట్టి పొట్టు తీసేసి ఇలా పీసెస్ కొంచెం పెద్దదిగా కట్ చేసుకున్నా, నైట్ నానబెట్టుకున్నా. అండ్ ఇది కాజు బాదం రెండు కలిపి నెయ్యిలో వేయించుకున్నా. ఇవి పచ్చివి నానబెట్టినాయి, ఇవి కూడా నానబెట్టినాయి, ఇవి నార్మల్. ఇది వచ్చేసి షుగర్, చక్కెర. ఇలాచీ పౌడర్, యాక్చువల్లీ మాకు ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ దొరకలే లాక్డౌన్ వల్ల, సో ఇప్పుడు ఉన్న వాటితోనైతే చేసుకోవాలి. చూడండి, మెయిన్ థింగ్ నేనైతే ఇవే, అది చూపిస్తా, అవి కూడా ఆగు కొంచెం. పాలు 2 లీటర్స్ కాగిపోయినాయి, పొగలు వస్తున్నాయి, కనిపిస్తున్నాయా, మసిలినాయి బాగా. అండ్ ఇది వచ్చేసి మనది సేమియా, ఇవి సన్న షేమియా అండి, షీర్కుర్మా సపరేట్ ఉంటాయి తెలుసు కదా. ఇవి నెయ్యిలో వేయించుకున్నా ఆల్రెడీ, వేయించుకున్నాక పాలు కాగిపోయినా ఇవి కూడా వేయించి పెట్టుకున్నా, తర్వాత లేస్తారు మా ఆయన, అందుకే చూపించాలి. ఫ్రై అయినాక సలాడ్ కూడా అయింది. ఈ చెంబు వాటర్ వేసుకున్నాను, కొంచెం కుక్ అవ్వాలి ఇవి. పాలు అయితే మరుగుతున్నాయి, అది సేమియాతో వేడి అవుతుంది. నీళ్ళైతే వేసేదాన్ని చూసాం ఎలా అవుతుందో టేస్ట్ కూడా. ఇంకా నువ్వే చేయాలి, ఈ స్పెషల్ అంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు చెక్కనే ఉంటుంది. షీర్కుర్మా కోసం ఎప్పుడు ఎప్పుడు కుక్ అవుతుందో, కుక్ అయితే ఎప్పుడు తిందామని చూడండి, అందుకే ఎక్కడనే ఉంది. పొద్దున్నీ ఇక్కడ నుంచి జరుగుతలే కూడా, పొద్దు నుంచి కాదండి, పొద్దున్నే తొందరగా చేసేద్దాం అనేసి అనుకుంటే పొద్దున్నే లేపిన వ్లాగ్ చేద్దామని, అస్సలు లేగలే. ఇంకా హాఫ్ వరకు ప్రిపేర్ చేసినాక లేచి అన్ని అబద్ధాలు చెప్తుంటాను. ట్రై చేసుకున్నాక ఎందుకు చూపిస్తానండి, కావాలని అబద్ధాలు ఆడతానా నేను? అవునండి, నేనే లేట్ లేసాను చూడండి. చూసారా అన్ని దొంగ మాటలు చూడండి, కుక్ అయితే అవుతుంది, అది ఇంకా ఎంత టైం తీసుకోవాలి తెలియదు, హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అవుతుంది అనుకుంటా, దానికోసం తొందర లేట్ అవుతుందా చూద్దాం కదా ఎంత టైం పడుతుంది. చూడండి ఇంగ్రీడియంట్స్ అవుతుంది, దాంట్లో షుగర్, చక్కెర, చూసారు కదా మేము సేమియా అయితే రెడీ అయిపోయింది, సేమియా అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇలాచీ పౌడర్,
బాదం మెల్లగా కట్ చేసుకున్నాను. ఇది ఏమంటారో తెలీదు. అండ్ వేసుకొని కలుపుకున్నాం. ఇది ఏమంటారు, నెయ్యిలో రోస్ట్ చేసిన కాజు బాదం వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్ కూడా ఉంది, టేస్టీ కూడా ఉంటుంది అనుకుంటున్నా. నువ్వైతే రెడీ అయిపోయింది అంటుంది, చూద్దాం ఇంకా ఉంటుందో. పండుకున్నావు కదా అందుకే అర్థమవుతుంది. ఇంతసేపు పాలు చాలా మరిగి శ్రీకుర్మ స్మెల్ కూడా వస్తుంది. మీరన్నీ నమ్మకండి, కామెడీ చేస్తున్నారు. చూసారు కదా అమ్మా, ఈ స్పెషల్ శర్కుర్మా అయితే రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం, చూసాం ఎలా టేస్ట్ ఉంటుందో. చూడండి ఎలా అనిపిస్తుందో శర్కుర్మా. చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ చూడాలి ఎట్లా ఉంటుంది. సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటున్నాం. వావ్, చూసారు కదా వేడి వేడి చిరుకుర్మా రెడీ. చూడండి ఎంత, అది సేమ్ ఫోటోలాగా అనిపిస్తుంది, చిరుకుర్మా అయితే కనిపిస్తలే. చూడండి మీరు ఎట్లా అనిపిస్తుంది, స్టిఫ్ ఒకటే ప్లేస్లో ఉంది, కదులుతలే కూడా అది.